దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ఏపీలో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చే పర్యటకులు ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా బీచ్లను సందర్శించేవారు. కానీ ఇకపై ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే బీచ్లకు ఎంట్రీ ఇచ్చేలా ప్రభుత్వం రూల్స్ను సిద్ధం చేస్తోంది. దీంతో బీచ్లకు వెళ్లాలనుకునే వారికి ఇకపై జేబుల చిల్లు తప్పకపోవచ్చు. ఏపీలోని ఎంపిక చేసిన 5 బీచ్లలో జనవరి 1 నుంచి పర్యటకులకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో బాపట్లలోని సూర్యలంక బీచ్, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం బీచ్, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్, కాకినాడ జిల్లాలోని కాకినాడ బీచ్, వైజాగ్లోని ఋషికొండ బీచ్ ఉన్నాయి. ఇన్నాళ్ళు వీటితో ఉచితంగా వెళ్లి సందడి చేసిన పర్యటకులు ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే ఎంట్రీ కల్పిస్తారు. రాష్ట్రంలో బీచ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దశల వారీగా సుందరీకరణ పనులను చేపట్టబోతోంది. వీటిలో ముందుగా ఈ 5 బీచ్లలో సౌకర్యాలను అభివృద్ధి చేయడంతో పాటు సుందరీకరిస్తారు. డిసెంబర్31 నాటికి ఈ పనులు పూర్తి చేసి జనవరి 1 నుంచి బీచ్లలో ఎంట్రీ ఫీజు విధిస్తారు. ఇలా వసూలు చేసిన ఛార్జీల్ని తిరిగి అదే బీచ్లో ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తాజాగా వెల్లడించారు. ప్రతి పర్యాటకుడి నుంచి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఈ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది.